subscribe my channel. Mashala guttam kai kura taya chadan ki kawasna padarthalu. Pankila guttam kailu. First water this kuna and the salt ayali. Ila koskal first. Nalu vepla. Water la yes kawali. గుత్తంకాయలు కడిగి బాగా వాషేసిన తర్వాత ఇలా కోసి ఇలా వాటర్లో వేస్తున్నానండి. ఇలా పావు కిలో గుత్తంకాయలు తీసుకోవాలి. ఇలా అన్ని నాలుగు వైపులా కట్ చేసుకోవాలి. చిన్నవి అయితే బాగా తొందరగా మగ్గుతాయి, అందుకని ఈ సైజ్ తీసుకున్నాను నేను గుత్తంకాయ. ఇలా కాసేపు వాటర్లో ఉంచాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఏంటంటే వంకాయ త్వరగా నల్లబడదు, ఇలా ఫ్రెష్గా ఉంటుంది. కాసేపు ఇలా ఉంచాలి. గుత్తంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: కారం 1 1/2 స్పూను, అరచక్క 2 కొబ్బరి, 10-15 చున్నులపాయలు, వెల్లుల్లి 1 కప్పు, చట్నీ పప్పు 1 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సాల్ట్. ఇప్పుడు మళ్ళీ నేను మిక్సీలో వేసేటప్పుడు చూపిస్తాను. ఒక కప్పు చట్నీ పప్పు, అరచక్క 2 కొబ్బరి, పది 15 ఎల్లుల్లి రెబ్బలు, 1 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్. మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. వన్ స్పూన్ కారం. కర్రీలో మళ్ళీ యాడ్ చేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను పౌడర్కి. ఇవన్నీ కలిపి పౌడర్ కొట్టుకోవాలి, మిక్సీ పట్టాలి. చేస్తున్నానండి మసాలా పౌడర్. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకులుగా ఉంది, ఇంకోసారి మిక్సీ పట్టాలి. కొంచెం పలుకులుగా ఉంది, ఇలా ఉన్నా పర్వాలేదు, ఇంకా మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నానండి. బౌల్లో ఇలా వేసుకోవాలండి. ఇలా గుత్తంకాయ తీసుకొని ఇలా మసాలా పౌడర్ ఇలా పెట్టుకోవాలి. 4 వైపులా ఇలా అన్నిటికీ పెట్టుకోవాలి, అన్ని గుత్తంకాయలకి. ఇలా అన్ని గుత్తంకాయలకి మసాలా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి.
ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొద్దిగా పప్పు, తాలింపు గింజ, పచ్చిమిరపకాయ వేసుకో. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇది వేగాల్సిన అవసరం లేదు. గుత్త వంకాయతో పాటే తాలింపు గింజలు కూడా వేగుతాయి. ఈ వంకాయలు ఇందులో పెట్టి ఇలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లోనే గుత్త వంకాయని బాగా మగ్గించాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఆంధ్ర స్టైల్ గుత్త వంకాయ మసాలా కర్రీ బాగా ఫేమస్ అండి. రుచి మటుకు చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఇంట్లో పెట్టినాక లిడ్ పెట్టి కాసేపు అలా ఉంచండి. మొత్తం వంకాయ అంతా మగ్గిపోవాలి, మెత్తగావాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఇలా ఒకసారి ఉల్టా తిప్పాలి అన్నీ. ఇలా అన్నీ తిక్కుని తిక్కుకోవాలి. మెత్తపడే వరకు ఆయిల్లో బాగా మగ్గాలి. మళ్ళీ లిడ్ పెట్టాలి. ఓ మీడియం సైజ్ ఆనియన్, 1 మిర్చి. ఇందిట్లో మధ్యలో యాడ్ చేసుకోవాలండి, దీంట్లతో పాటే మగ్గుతుంది. ఇప్పుడు తిప్పాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తిప్పుతూ ఉండాలి. వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అర స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఎలా తిప్పుకోవాలి, త్వరగా మగ్గుతుంది. మళ్ళీ లిడ్ పెట్టాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. గుత్త వంకాయ మగ్గింది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ఇంట్లో యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్లో ఇది ఈ మసాలా పౌడర్ బాగా కలవాలి. మీకు ఎంత కావాలంటే అంత అలా వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే మొత్తం పిండి వేసుకోవచ్చు. కొంచెం చాలనుకుంటే నేను ఆఫ్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. గుత్త వంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి, కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది. ఇందులో బాగా కలవాలి.
కొంచెం డ్రైగా ఉందంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. ఆల్రెడీ మసాలా పౌడర్లో కారం 1 స్పూన్ వేసాం కాబట్టి మళ్ళీ 1½ స్పూన్ వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1½ స్పూన్ వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్. ఇలా తిప్పుకోవాలి. ఒక చదరకుండా ఇలా ఇలా కలుపుకోవాలండి. మొత్తం కారం అంతా కలిసేదా మిక్స్ అయ్యేటట్టు. ఇంకెంతేనండి, గుత్తి వంకాయ కర్రీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.